ఉమ్మడిగా ప్రకటించిన తొలి జాబితాలో అతని పేరు ఒక సంచలనం. అతనికి టికెట్ ఇస్తారని పార్టీలో ఎవ్వరు ఊహించలేదు. సరికదా, అతనికి సైతం ఏమాత్రం ఊహకు కూడా అందలేదు. కూల్గా చంద్రబాబు అతడి పేరు చదవగానే ఒక్కసారిగా ఆ పేటలో పండగ వాతావరణం. దళిత జాతిలో పుట్టుకొచ్చిన నవయువ నాయకుడిని జగన్ జైలుకు పంపితే చంద్రబాబు అసెంబ్లీకి పంపుతున్నాడంటూ ఆ వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరా భీం, ఎవరా వారసుడు? చంద్రన్న చెక్కబోతున్న ఆ ఫ్యూచర్ డైనమిక్ లీడర్ ఎవరు? జస్ట్ హ్యావ్ ఎ లుక్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మరో నియోజకవర్గం పీగన్నవరం. ఎవరూ ఊహించిన విధంగా పీగన్నవరం టికెట్ మహాసేన రాజేష్కిచ్చి రాజకీయ వర్గాలను షాక్ గురి చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సరిపల్లి రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ ఇక్కడ బరిలో నిలుస్తున్నారు. అయితే రాజేష్ స్థానికేతరుడు కావడంతో నియోజకవర్గ తెలుగుదేశం నాయకుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్థానికత లేకపోవడం ఒక కారణమైతే రాజేష్ గతంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన పార్టీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉండటం, వాటిని కొందరు ఇప్పుడు పనిగట్టుకుని ప్రచారం చేయడం జరుగుతోంది. వైసీపీ ఇన్ఛార్జ్ విప్పర్తి వేణుగోపాలరావు స్థానికుడు కావడం, ఆయన ఎస్సీ, ఆయన సతీమణి కాపు కావడంతో అటు ఎస్సీ ఓటింగ్తో పాటు కాపుల ఓట్లు కూడా వైసీపీకి కలిసొచ్చే ఈక్వేషన్ ఉంది. దీంతో ఈక్వేషన్ను బ్రేక్ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో ఏమాత్రం అనుభవం లేని రాజేష్ వైసీపీ ప్రత్యర్థిని ఢీకొట్టగలడా అన్న సందేహాలు కేడర్ నుండి వ్యక్తమవుతున్నాయి. అయితే మహాసేన రాజేష్ కు టికెట్ ఇవ్వడం వెనుక తెలుగుదేశం అధినేత చాలా విశాల దృక్పథంతో, అలాగే పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించారని, అంగ అర్ధబలాలు లేకున్నా ప్రజల మనసుని గెలుచుకోగల సత్తా ఉన్న రాజేష్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారని అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ క్రేజ్ దళిత వర్గాల్లో పెరుగుతుందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత 2019 ఎన్నికలకు ముందు రాజేష్ వైసీపీ కోసం పనిచేశారు. ఎలాంటి పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసి వైసీపీ అధికారంలోకి రావడానికి తాను ఒక కారణంగా నిలిచాడు. తన కష్టాన్ని ధారపోసి జగన్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన మహాసేన రాజేష్ వైసీపీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే జగన్ ప్రభుత్వం వెళ్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. బలహీనుల వైపు పోరాటం చేయడం రాజేష్ సహజ లక్షణంగా చెప్పొచ్చు. ఇక తన దళిత వర్గాల మీద ఈగ కూడా వాలనివ్వకుండా అడ్డుపడతాడు అనే పేరుంది. ఒక్క దళిత వర్గాల కోసమే కాకుండా అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరికి అండగా నిలిచే నైజం మహాసేన రాజేష్ది. తను ఎదిరించాలనుకునే ఫిక్స్ అయితే అవతలి వైపు వ్యక్తి ఎవడన్న చూడు, దుందుడుగ్గా ఎదురెళ్తాడన్న ఇమేజ్ రాజేష్ సొంతం. ఈ లక్షణంతో పాటు రాజకీయ అంశాలపై అతనికున్న అపారమైన విశ్లేషణ సామర్థ్యం, నైపుణ్యాలను గుర్తించిన చంద్రబాబు మొదట పార్టీలోకి చేర్చుకోగానే రాజేష్ ను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించాడు. ఈ దఫా ఎన్నికల్లో మరోసారి యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం అధినేత రాజేష్ ను పార్టీ ప్రతినిధిగానే పరిమితం చేయడం సమంజసం కాదని భావించే అంతకు మించి అందలమెక్కించారని, ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అసెంబ్లీకి పంపబోతున్నారని రాజకీయ వర్గాల్లో సంభ్రమాశ్చర్యాలతో పాటు పెద్ద ఎత్తున మేధావుల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే వైసీపీ నేతల అక్రమాలు అన్యాయాలపై యుద్ధం ప్రకటించిన మహాసేన రాజేష్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరావు సహకారం అండదండలు ఉన్నాయని లోగుట్టు. ఇక పార్టీ ఇచ్చే తదుపరి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న రాజేష్ పీగన్నవరం నియోజకవర్గంలో ఎప్పుడెప్పుడు అడుగు పెడదామని ఎదురు చూస్తున్నారు. స్థానికంగా టీడీపీ జనసేన అసంతృప్తులు ఉండటంతో హైకమాండ్ నిర్దేశించిన విధంగానే రాజేష్ పీగన్నవరంలో ప్రచారానికి ప్లాన్ చేసుకుంటున్నారట. మాటలతో ఎవరినైనా కట్టిపడేసే రాజేష్ అసంతృప్తులతో సంప్రదింపులు జరిపి నియోజకవర్గంలో తన గెలుపుకు సహకరించే విధంగా చేసుకుంటాడనటంలో ఎలాంటి సందేహం లేదని, రాజేష్ ఎంట్రీ తర్వాత నియోజకవర్గంలో పరిస్థితుల్లో మార్పు రావడం ఖాయమని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.